హాయ్ వ్యూవర్స్, దమ్మాయిగూడ నాలుగవ తరగతి చదువుతున్నటువంటి 10 సంవత్సరాల బాలిక ఇందు, ఆమె యొక్క మరణం గురించి రాచకొండ కమిషనరేట్కి సంబంధించిన కమిషనర్ ఎవరైతే ఉన్నారో మహేష్ భాగవత్ గారు ఒక సూచన చేస్తున్నారు. నాకు మహేష్ భాగవత్ గారు అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఆయన కమిషనర్గానే కాకుండా ఐపీఎస్కి ప్రిపేర్ అయ్యే వారికి సంబంధించిన సూచనలు, సలహాలు ఇవ్వడం, కొన్ని క్లాసెస్ కూడా చెప్తున్నారు. ఈవెన్ సిన్సియరిటీ విషయంలో కూడా ఆయనకు మంచి నేమ్ ఉంది. సో ఆయన సూచన ఏదైతే ఉందో అది నేను స్వీకరిస్తున్నా. కాబట్టి నేను ఇందులో అత్యాచారం జరిగిందా అద్దా ఇదని చెప్పి స్పిచ్ పిచ్ వేడి జోడికి నేను వెళ్ళదలుచుకోలేదు. కానీ ఇది హత్యే అని చెప్పడానికి కళ్ళ ముందు కనిపిస్తున్న కొన్ని ప్రూఫులకు సంబంధించి నేనైతే మాట్లాడతా. ముందుగా పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఈ కేసుని చాలా ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకున్నారు. 10 బృందాలను నియమించున్నారు. అందులో సైంటిఫిక్ ఎవిడెన్స్తో పాటు హ్యూమన్ ఇంటెలిజెన్స్, అంటే నేను ఎవరు కామెంట్లో పెట్టున్నారన్నమాట, పోలీసులు మఫ్తీలే వెళ్ళి అక్కడున్న గాలినా కొడుకులలో యాక్ట్ చేస్తూ వాళ్ళతో కలగలిపి విషయాలు రాబట్టచ్చు కదని. అందులో పోలీసులు పక్కాగా ఉంటారు, టాస్క్ ఫోర్స్ అలాగే పనిచేస్తూ ఉంటారు. సో అలా కావచ్చు అండ్ చుట్టుపక్కల ఎంక్వైరీ చేయడం కావచ్చు, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్కూల్లో ఉన్నటువంటి వాళ్ళు మొత్తాన్ని సంబంధించి. సో పోలీసు అయితే వాళ్ళ ఎఫర్ట్స్ అయితే పెడుతూ ఉన్నారు, అది పక్కన పెడదాం. మెయిన్గా హత్య అని చెప్పేసి అంత క్లారిటీగా ఎలా చెప్తున్నానంటే, ఫస్ట్ థింగ్, ఆ పాప చెరువులోకి వెళ్ళింది అనుకోవటానికి, చెరువు ఏమన్నా పార్కులో ఉన్నటువంటి చెరువు కాదు. ఆమెకు ఒకవేళ పిల్లలకి మామూలుగా మోషన్ ఏదైనా వచ్చి అర్జెంటుగా వెళ్ళింది అనుకోవటానికి, ఆ చెరువు దాటగానే వాళ్ళ ఇల్లు అండ్ స్కూల్ నుంచి వచ్చింది. సో అది కూడా కాదు. తర్వాత మెయిన్గా తల్లిదండ్రులు రేస్ చేసిన పాయింట్స్ చెప్తాను నేను ఇక్కడ. మా అమ్మాయి మిస్ అయినటువంటి రోజు చెరువులో కనుక పడి ఉన్నట్టయితే ఆ నెక్స్ట్ డే రోజు బాడీని తీశారే, ఉబ్బిపోయి ఉండాలి, ఎందుకంటే రోజంతా ఉంది కాబట్టి, బట్ బాడీ ఉబ్బిపోయలేదు. తర్వాత మా అమ్మాయిని వాళ్ళు వెలికి తీసిన తర్వాత కనీసం మాకు చూపించకుండా హడావుడిగా బయటకెళ్ళిపోయి అన్నారు. మేమేదో దూరంగా చూస్తున్నాం అన్న వేళ చెప్పుకుంటూ వచ్చున్నారు. అంత ఇదిగా ఎందుకు చేస్తున్నారు? ఆ మూమెంట్లో శరీరం మీద గాయాలు ఉన్నాయి అంటున్నారు. తర్వాత చాలామంది పోస్ట్ మార్టం అని చెప్పేసి అంటున్నారు. అది పోస్ట్ మార్టం కాదండి, పంచనామా అన్నప్పుడు ఏంటంటే జస్ట్ ఫార్మల్గా రాస్తారన్నమాట, బాడీ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. పోస్ట్ మార్టం రిపోర్ట్ అంటే ఇంకా టైం పట్టింది. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినప్పుడు ఆమెకు నిజంగానే ఇంటర్నల్గా ఏమైనా ఇంజూరీస్ అయినాయా, ఎవరన్నా ఏదైనా చేస్తున్నారా, అవన్నీ తెలియాల్సి ఉంటుంది. బట్ ఈ పంచనామాలు డాక్టర్లు చెప్పింది ఏంటిది, ఆమె ఊపిరితిత్తుల్లోకి ఎక్కువగా వాటర్ వెళ్ళింది. ఎస్, నీటిలో ముంచినా మునిగినా ఓకే, వాటర్ పడి చనిపోయినప్పుడు ఆబ్వియస్లీ ఊపిరితిత్తుల్లోకి వాటర్ వెళ్ళింది. ఇక్కడ అమ్మని చంపారా లేదన్నప్పుడు ఆమె పడిందా అన్నదానికి సంబంధించి డాక్టర్లు ఏం చెప్పలే, ఊపిరితిత్తుల్లోకి వాటర్ వెళ్ళింది అన్నారు అంతే. అండ్ శరీరం మీద గాయాలు లేవు అన్న వేళలో పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత ఇచ్చున్నారు అని ఉంటున్నారు. బట్ పేరెంట్స్ చెప్తున్నది ఏంటిది, మా పాపని చెరువులోంచి తీయగానే మాకు చూపించాల, పోలీసులు పట్టుకెళ్ళి ఉన్నారు. తర్వాత బాడీని తీసుకొచ్చినప్పుడు కూడా త్వరగా అన్న వీళ్ళు హడావుడి చేస్తున్నారని అంటున్నారు. సో ఇక్కడ వచ్చేసి పోలీసులు దీనిని డైవర్ట్ చేశారంటే డైవర్ట్ చేశారని అనగానే పెద్ద ఇష్యూ కాకుండా అయితే దాన్ని అలా ఉంచున్నారు. ఖచ్చితంగా ఇందులో నిజంగానే ఆ పాప మీద దాన్ని జరగని దాడి కనుక జరిగితే ఖచ్చితంగా దోషులు పట్టుకుంటారు, నాకు ఆ నమ్మకం అయితే ఉంది. ఎందుకంటే మహేష్ భగవత్ గారు ఇక్కడ కమిషనర్గా ఉన్నారు కాబట్టి. సరే, నేను ఈ విషయంలో స్టార్టింగ్ అన్నానే ఇది హత్య అని చెప్పేసి, ఎందుకంటే ఆ పాప చెరువులోకి వెళ్ళే ఛాన్సే లేదు. చెరువులో తామర పువ్వులు లేవు, అది పార్క్ ఏం కాదు, అండ్ చెరువులోకి దిగడానికి అసలు స్కోపే లేదు. అండ్ మోరర్, అది మార్నింగ్, ఏది ఆ పిల్ల స్కూల్లో నుంచి బయటకు వచ్చిన సమయం. సో వాంటెడ్గానే ఆ పిల్లని ఎవరో తీసుకెళ్లారు. ఆ తీసుకెళ్ళిన వాళ్ళు తెలిసిన వాళ్ళ తెలియని వాళ్ళ, తీసుకెళ్ళిన వాళ్ళు ఎందుకు తీసుకెళ్ళి ఉన్నారు, ఏంటి, ఏదైనా చేశారా చేయలేదా అన్నది పోలీసులు తేల్చాలి. బట్ ఖచ్చితంగా ఇది వేరే వాళ్ళు ఆమెను చంపారని చెప్పేసి నేనైతే 100% నమ్ముతూ ఉన్నా. ఇక పోలీసుల విచారణలో ఏం జరిగింది ఏంటో తేలాల్సి ఉంది. తర్వాత ఇందులో అత్యంత కీలకమైంది, పేరెంట్స్ ఉన్నారు కదా, మనకు అందుతున్న సమాచారం మేరకు పేరెంట్స్ యొక్క ఫోన్లు కూడా వాళ్ళు తీసుకున్నారని చెప్పి తెలుస్తుంది పోలీసులు. ఒకవేళ ఎవరన్నా వీళ్ళని బెదిరించారా లేదన్నప్పుడు కొన్నిసార్లు తప్పదు అనుమానించాలి. ఒకవేళ వీళ్ళు ఎవరికైనా ఏదైనా చెప్పి పాపను ఇలా చేయించారా, మరి ఆ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తారేంటో మనకు తెలియదు. సో ఇక్కడ వచ్చేసి ఈ పేరెంట్స్ ఎవరితోనూ గొడవలు జరిగాయా, వారు కుట్ర బండేసి ఆ రకంగా పిల్లల్ని చంపారా అండ్ మరికొన్ని విషయాలు తెలియాల్సి ఉంది. సో పేరెంట్స్ ఫోను పోలీసులు తీసుకున్నారు, మొత్తం డేటా తీస్తున్నారు అండ్ చుట్టుపక్కల మొత్తం ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. మఫ్తీలు వచ్చే చుట్టుపక్కల మొత్తం తిరుగుతూ ఉన్నారు, వాళ్ళని మీద విచారిస్తూ ఉన్నారు అండ్ పోలీసులు వచ్చే సైంటిఫిక్ డేటా తీసుకుని ఆవేలు కూడా చూస్తూ ఉన్నారు. స్కూల్లో ఈ అమ్మాయి ఫ్రెండ్స్ని అడుగున్నారు అండ్ స్కూల్లో ఉన్నటువంటి టీచర్ని, హెడ్ మాస్టర్ వీళ్ళని అడుగున్నారు, మొత్తం జల్లెడబడుతున్నారు. ఖచ్చితంగా ఈ కేసు సంబంధించేసి
పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేలోపు దీని వెనక అసలు ఏం జరిగింది ఏంటి మొత్తం అయితే లెక్క తేల్చబోతున్నారు. బట్ నేను మరలా మరలా చెప్తున్నా, ఖచ్చితంగా ఇది హత్య తప్ప ఆ పిల్ల అంతటా ఆ పిల్ల పడిపోయింది అయితే కాదు. తర్వాత ఆ పిల్ల అంతటా ఆ పిల్ల పడిపోలా, హత్య నేను అంటున్నా. ఈ మధ్యలో ఏం జరిగింది, ఎవరన్నా ఏదన్నా చేశారా ఏంటి అది మొత్తం తెలియాల్సి ఉంది. బట్ పిల్లలు ఈ పాప యొక్క పేరెంట్స్ అయితే ఏమంటున్నారు, మా పాప మీద బలాత్కారం జరిపి ఆ తర్వాత చంపారని వాళ్ళు అంటూ ఉన్నారు. సో అది పోలీసులు నీకు తేల్చాల్సి ఉంది. ఎందుకంటే మహేష్ భగవత్ గారు చాలా క్లియర్గా చెప్పినారు, దయచేసి మేము ప్రాపర్ వేలో ఏదో ఒకటి చెప్పే వరకు ఆ పిల్ల మీద ఆ దాడి జరిగింది ఈ దాడి జరిగింది అలా వేయాలని చెప్పేసి వార్తలు వద్దండి అన్నారు. సో అందుకని నేను ఆ వేళ వెళ్ళటున్నాను. బట్ ఒక జర్నలిస్ట్గా ఒక కామన్ మ్యాన్గా మనకి నార్మల్గా బేసిక్గా ఆలోచించడం ఏవైతున్నాయో అవి ఆలోచించినప్పుడు స్పష్టంగా ఆ పిల్లది హత్య అని చెప్పి తేలుతూ ఉంది.